బాగానే ఉంది చేస్తా ఉన్నారు అంతా సంక్షేమ పథకాలు అంటే రైతులకు కూడా ఇది రైతు భరోసా కానీ వ్యవసాయ సబ్సిడీలు ఎంత కూడా నీట్గా వస్తున్నాయి పల్లెల్లో ఈ కరోనా దీంట్లో కూడా అందరికీ రైస్ ఇవ్వడం కానీ ఎంత కూడా ఎక్సలెంట్గా బాగుంది జగనన్న పరిపాలన ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి పింఛన్లు కానీ ఇంటికి పోయి ఇస్తూ ఉన్నారు అందుముందు లేదు అట్లా ఎవరన్న లేకపోతే అది వస్తున్నది లేదు కొంతమందికి అటు జరుగుతుంది ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ప్రతి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలనేసి ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా అది మళ్ళీ కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థలో ఉందండి వాలంటీర్ వ్యవస్థ కొన్ని బాగానే జరుగుతూ ఉంది కానీ కొంతమంది వాలంటీర్లే అంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోవంటే దాని మీద శ్రద్ధ పెట్టి ప్రజలు అడుగుతారు కదా గ్రామంలో వాళ్ళు ఏమి అడుగుతున్నా అది బట్టి చేపియాలి ఏంటంటే ఇప్పుడు ఇవ్వరో పోవాలి అది రాలి ఇది రాలి ఇప్పుడు రేషన్ కార్డు కొంతమందికి భూమి తక్కువ ఉండి కూడా ఏం చేస్తున్నట్టు ఎక్కువ ఉండేటికి వచ్చేస్తున్నాయి కంప్యూటర్లు కొన్ని అటు ఏం చేస్తున్నట్టు మాకు కూడా పోయినసారి అమ్మఒడి పల్ల ఇప్పుడు మొన్న పోయి మళ్ళీ మళ్ళీ వీళ్ళని వాలంటీర్ని అడిగితే వస్తుంది కార్డు అన్నారు కానీ రాలా మళ్ళీ మేమై మళ్ళీ ఆఫీస్ కార్డు పోయి ఇఆర్ఓ కార్డు చూసి ఆన్లైన్ చూస్తే అదంటే ఏ రోజు భూమి వచ్చి మాకు ఆన్లైన్ అయినది ఆధార్ కార్డు లింకు దాన్ని కట్ చేపించి అటు చేస్తే మనకు ఓకే అవుతుంది ప్రభుత్వం తరపున ఏమి కావాలి వాలంటీర్లు కూడా ఒకరు శ్రద్ధ చేసి ఎవరెవరికి ఏమి ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే వాలంటీర్లు తెలుస్తుంది కదా వీళ్ళకి ఇంత భూమి ఉంది ఇంత లేదు వీళ్ళు అర్హులా కాదా అని తెలుస్తుంది కాబట్టి అంతా కూడా చెక్ చేసి కరెక్ట్గా చేస్తే ఎక్సలెంట్ ఇదే టీడీపీకి ఇదే మరి చేసి ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితం కన్ఫామ్ అది మటుకు కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎందుకంటే ఇదే మారిగా చేస్తూ పోతామంటే ప్రతి ఒక్కరికి పేదలకి ఇప్పుడు బీసీలకి కానీ ఎస్సీలకి ఎస్సీ మైనార్టీ అందరికీ సమంగా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నెక్స్ట్ కూడా వైసీపీ ఏమంతా ఇది పర్వాలేదు అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన కొంచెం కొంచెంగా డెవలప్ అవుతా ఉంది ఫైనాన్స్ లేదు కదా స్టేట్ గవర్నమెంట్ లాస్ కదా పాపం అందుకని పర్వాలేదు కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కు బాగా డెవలప్ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వరకు బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందుతున్నాయి అంత గొప్పగా లేదు అంత బ్యాడ్గానూ లేదు నార్మల్ చంద్రబాబు గారి పరిపాలనతో పోలిస్తే జగన్ గారి మేలు మేలు బాగుంది నాన్న మాకు లేడీస్కి బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుంది పెన్షన్లు ఇస్తున్నారు అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి డాక్రా వాళ్ళకి మేనేజరు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఈరో డబ్బులు అది లేట్ చేస్తా అంటారు అంతే ఇంకేమి జగన్ గారి పరిపాలనలో బాగుంది నాన్న నచ్చింది జగన్ గారి పరిపాలన అన్ని నచ్చింది బిడ్డ బాగా చేస్తా అంటాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి